సిద్దిపేట మన రాష్ట్రంలో ఈ పట్టణం గురించి వినని వారు ఉండరు. దాని హంగు ఆర్భాటాలు కనని వారు ఉండరు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన జిల్లా. తదనంతరం ప్రజల గుండెల్లో పట్టణ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తూ జైత్ర యాత్ర కొనసాగిస్తున్న తన్నీరు హరీష్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణం. అక్కడే 6 అడుగుల బుల్లెట్ కటౌట్లో కొంచెం కిందికి చూస్తే ఓ పక్క పలచని కటౌట్ తారసపడుతుంది. కరెంటు వైర్ కూడా చూడడానికి నాలాగే సన్నగా ఉంటుంది, కానీ అన్నట్టుగా ఆయన చూడడానికి ఎలా ఉన్నా ఆయన తలుచుకుంటే జరగని పనంటూ ఉండదు అక్కడ. ఏకంగా ఒక మంత్రి ఎమ్మెల్యే అందుబాటులో లేని లోటును పూడ్చడం బహుశా ఎవరి వల్ల కాదేమో, కానీ ఆయన వల్ల అవుతుంది. మంత్రి హరీష్ రావు అన్నట్టుగా ఎదిగిన కొడుకు ఇంట్లో ఉంటే కుటుంబానికి భరోసా, రాజనరసన్న చైర్మన్గా ఉంటే సిద్దిపేటకు భరోసా అంటుంటారు. అందుకు తగ్గట్లుగా పట్టణ ప్రజలంతా ముక్తకంఠంతో మంజుల రాజనర్స్ గారే మాకు చైర్మన్గా కావాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా తెరాస కంచుకోట అయిన సిద్దిపేట గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడిన తరుణంలో ముచ్చటగా మూడోసారి కడవేరుకు ఫ్యామిలీ బల్దియా పీఠంపై కూర్చోనుంది.